నక్షత్రాణి రూపం అన్నట్లుగా నక్షత్ర దర్శన భాగ్యం దీపం సర్వతమోపమ అన్నట్టు దీపకాంతిని ప్రారంభంలో మనం వీక్షించాం పచ్చ పచ్చని కొండ పచ్చడి కాంతుల కొండ తిరుమల దివ్యక్షేత్రంలో తర్వాత స్వామిని దర్శిస్తూ ఉన్నాం వైఘానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చక స్వామివారు ప్రారంభించే కళ్యాణోత్సవాన్ని వీక్షించబోతూ ఉన్నాం నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్య సర్వదాని విశ్వక్సేనం సకల విభుధ ప్రౌఢ సంజ్ఞాదినాథం అంటారు విఘ్నాలు తొలగించి విజయము చేకూర్ప స్వామి విశ్వక్సేను సన్నుతించి యవలు గోధుమలాది నవధాన్యములతోడ అంకురారోపణమాచరించి పూజతో మంత్ర సంపూతమైనట్టి రక్షాబంధనమున కైంకర్యపరచి అగ్ని మీలేని అత్యంత భక్తితో అవ్యవాహనుని సమాదరించి విఘ్న సోత్తముడసగిన విధి విధాన విధి విధానమునకున్ విఘ్న సోత్తముడ తగిన విధి విధానమునకున్ తగినట్లు సంభారములను కూర్చి అర్చక స్వామి అదే తరుపు కళ్యాణమున్ ముజ్జగంబులక ఆనందమరయా ఇవన్నీ కూడా కళ్యాణంలో వచ్చే క్రమాలు విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనము అంకురార్పణ రక్షాబంధనము అగ్ని ప్రతిష్ట ఇత్యాదులన్నీ వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా తిరుమలలో అర్చక స్వామివారు నిర్మించే కళ్యాణంలో వచ్చే క్రమం మనం స్వామి అనుగ్రహం కలిగినప్పుడు మంత్రాలను విందాం ఎందుకంటే మంత్రాధీనంతో దైవతం అన్నారు దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దైవతం మరలా అన్నమాచార్యుల వారు కూడా స్వామి అంత అత్యంత భక్తి భావన కలిగిన వాడు ఆయన అనేక సంకీర్తనలో స్వామి వైభవాన్ని స్తుతించాడు సంకీర్తనయుక్తమైనటువంటి విధానాన్ని కూడా వినే భాగ్యం కలుగుతుంది మధ్య మధ్యలో మంగళ వాయిద్యములు వీటన్నింటినీ సమ్మిళితం చేసుకుంటూ నేటి కళ్యాణం జగత్ కళ్యాణ కారకంగా వీక్షించి గోవిందా అందాం గోవిందా గోవిందా ओम शक्ति नाय नमः कांताय नमः हराय नमः अमिताय नमः अनापाय नमः पुत्रवत्ये नमः जयाय नमः पुत्रवते जयादेवे शक्ति नाय नमः नानाद परल पत्र पुष्पाणि पूजयामि धूपदीप ందార్యామి గుణోపల నివేదయామి తాంబూలం పరివహతాం తాంబూల నివేదయామి ఆవాహనాధిష్టాన దేవతాభ్యో నమః పునరాగ్యపాధ్యాజమని ఆలయ చిత్రోపచారాం దర్శయామి వరదా భవంతు పుణ్యాహం కరామి తస్యోక్తమస్తు రాజాది ప్రియతాం ప్రియతాం ప్రజాపతే సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంతు శుభానీతయ శుభాన్ వర్ధంతాం శుభాని సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంతు శుభానీతయ శుభాన్ వర్ధంతాం శుభాని సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంతు శుభానీతయ శుభాన్ వర్ధంతాం శుభాని హతో దేవా అమంతృతో విష్ణోర్విచక్రమే పృథుభ్యాసప్తదామభి ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దే పదం సమూఢపస్య పాఘంతురే చక్రమే విష్ణుర్గోపాదాభ్య తదో ధర్మాణి ధారయన్ విష్ణోత్కర్మాణి పశ్యత యదో రథాని పద్మసే ఇంద్రస్తయజ్యుత్సక తద్విష్ణోర్యత్పరమం పదకం విష్ణోర్యత్పరమం పదం భద్రం కరణీయ విష్ణునియామ దేవా భద్రం పశ్యేవా
ओम पुण्यमस्तु शिवमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु अचलैश्वर्यमस्तु अप्रहतमस्तु शिवस्तु शिवपक्षोस्तु अविघ्नमस्तु पुण्याहमेव कुरुते वैवाहिकोज्ज्वलां कर्मणः नमो नमो भवति जायमानो नांके जुषसा मेत्रग्रे भागम देवे व्यावित दाद्यां चिंद्रमास्तरते दीर्घमायुः मिद्धुन्ना ब्रह्मंतो रुद्धे हैं समृद्धे हैं सर्व समृद्धे हैं आप अहिंसा में यह भगवान उद्यत राजनाम महीन रणा यजत हैं यह वसुमत मोद सस्तस्य बाद देखना है वसुदेव व माधरा है तस माधरन कमा भामो ये सक्षया इज्मदा आप भोजन ये राजना है बाबा मान रसु वाजना है पवित्रेण धवेन चम ब्रह्म पुनीमहे वैश्वदेवे पुन देते भवित पुष्टा तया मदंत शतमाध्यम पितर वैश्वान శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచన నిర్వర్తించారు వైఖానస భగవత్ శాస్త్రోక్తరిచ ఆపోహిష్టామయోభవస్తుర్జతధాతన ఇలాంటి మంత్రాలు వైఖానసాగమంలో చెప్పినట్టుగా అర్చక స్వామి వారు పఠించి చివరగా ఒక మాట అన్నారు విశ్వక్సేనాయన యథాస్థానం ప్రవిష్టాపయామి క్షేమార్థం పునరాగమనాయ చ అని. కారణం ఏంటంటే స్వామివారి యొక్క సర్వసేనానాయకుడు విశ్వక్సేనుడు. అన్నమాచార్యుల వారు ఒక్క కీర్తనలో చెబుతారు తన సంకీర్తనలో కేశవ నారాయణ మాధవ గోవింద అచ్యుత అనేటటువంటి పేర్లతో పిలుస్తారు శ్రీ మహావిష్ణువుని. దీన్ని ప్రాతిపదికగా తీసుకుని అన్నమయ్య ఒక సంకీర్తనలో అదివచ్చ నిదివచ్చ అచ్యుత సేనాపతి అంటాడు. బ్రహ్మోత్సవాలలో ప్రారంభంలో సేనాధిపతి ఉత్సవం అని విశేషంగా చేస్తారు భక్తులారా.
ఆ సమయంలో విక్షక్సేనల వారు సర్వాలంకార భూషితులై మాడవీధుల్లో పర్యటన చేస్తాడు. స్వామివారికి జరిగే ఉత్సవాలన్నీ కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో పర్యవేక్షించి స్వామికి చెప్పడానికి. ఇది సర్వసైన్యాధ్యక్షుడి యొక్క గొప్పతనం. రథ గజ తురగ పదాధ్యూతములనే సైన్యాన్ని నడిపిస్తాడు కాబట్టి అది వచ్చని ఇది వచ్చే అత్యుత సేనాపతి అన్నాడు. అలాంటి విశ్వక్సేనల వారిని ఆహ్వానించారు. తరువాత పుణ్యాహవాచనం జరిగింది. స్థలశుద్ధి మనశుద్ధి వచనశుద్ధి పుణ్యాహమేవ కురితే పుణ్యాహమేవ కురితే పుణ్యాహమేవ కురితే అని పుణ్యాహవాచన కైంకర్యాన్ని నిర్వర్తించారు. ఇక్కడ మూడు మాటలు మనం చెప్పుకోవచ్చు. స్థలము పరమ పవిత్రమైన తిరుమల దివ్యక్షేత్రం. మనస్సు భగవంతుడిగా చెంది ఉంటుంది. స్వామి, నా మనసంతా నువ్వే నిండి ఉన్నావు, నిన్ను గని దైవమని సన్నిధించు వేళ మా జన్మ ధన్యమవుతుంది, ఇంతకు మించి వేరొకటి లేదు అని మనస్సులో భావిస్తాం. ఇక వచ్చేసంటే వాక్కు పలికే పలుకు గోవిందనామమే అయి ఉంటుంది మూడవది. అందుకనే పలుకుదాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది పుణ్యాహవచనం. తర్వాత అంకురారోపణ కైంకర్యం జరుగుతూ ఉన్నది. ఇక్కడ కూడా అన్నమాచార్యుల వారు ఒక సంకీర్తన చెప్పాడు. ఆడరో పాడరో అచ్చరో జనులు అన్నాడు. ఎందుకంటే దేవదేవుని కళ్యాణం కాబట్టి దేవతలందరూ కూడా ఆనందంతో ఆడుతూ పాడుతూ అలవోకక ఆనందాతిశయంతో వీక్షిస్తారట. ఇంద్రాది దిక్పాలకులు, బ్రహ్మాది దేవతలు, నారదాది ఋషులు అందరూ కూడా, ఈ వీచరులైనటువంటి దేవతలందరూ కూడా ఆనంద పరవశులవుతూ ఉంటారు. ఇలా అంకురార్పణ కైంకర్యం జరుగుతున్నది. ఇక్కడ నవధాన్యములను వినియోగిస్తున్నారు, పుష్పాలను వినియోగిస్తున్నారు, తులసిని వినియోగిస్తున్నారు. వైగాన సాగమంలో చెప్పిన ప్రకారంగా అన్ని ద్రవ్యాలను వినియోగించి అంకురార్పణ అనేటటువంటి కైంకర్యం నిర్వర్తిస్తున్నారు. ఇది ప్రారంభానికి శుభసూచకం అవుతుంది. ఎప్పుడైతే ప్రారంభం శుభసూచకంగా ఉంటుందో ముగింపు ఆనందదాయకంగా ఉంటుంది అని పూర్వాచార్యులు చెప్పిన విషయం. దీని తదుపరి ప్రతిసర బంధనము అని చెప్పబడేటటువంటి రక్షాబంధన కైంకర్యం నిర్వర్తించడానికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పటివరకు మనం అంకురార్పణ వీక్షించాం. దీని తర్వాత రక్షాబంధన కైంకర్యం జరుగుతుంది. స్వామివారికి అమ్మవారికి కూడా కంకణధారణ నిర్వర్తిస్తారు. అటువంటి రక్షాబంధనానికి ఇదిగో అర్చక స్వామివారు సన్నద్ధమవుతున్నారు. పూర్ణ ఫలమనే నారికేళ ఫలం మీద కంకణములను ముంచి వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా వారు పఠించే మంత్రాల్లో ఉండే మాధుర్యాన్ని విందాం. తర్వాత మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అందాం గోవింద అని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం శ్రీ జమావాహయామే నాగరాజ జమావాహయామే అనంత జమావాహయామే సహస్రజేను జమావాహయామే రక్షాబంధన దేవతాభ్యో నమః ఆవాహయామే ధ్యాయామే ధ్యానం సమర్పయామే ఆవాహయామే ఆసనం సమర్పయామే ఆర్ఘ్యపాద్యాజమనయానే చిత్రోపచారాం సమర్పయామే నానాదపరుణ పత్రపుష్పాణి పూజయామే ఓం అనంతాయ నమః శేషాయ నమః నాగరాజాయ నమః సహస్రజేనుషాయ నమః గోపతి బలంకరణార్థం సత్యదాం దార్యామే గౌరవబల నివేద్యామే స్వస్తిభువనస్తృహస్పతిర్వాగణం విశ్వే దేవానోజ్య స్వస్త స్వానర్చరిగ్ధం స్వస్తయే దేవా భంద్రవ స్వస్తయే స్వస్తినా రుద్రక్పాద్వంహస స్వస్తిమిత్రావరుణ స్వస్తిమధ్యేరేవదే స్వస్తిన ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో అతిథేకృతే స్వస్తి బంధామనోజ్యాచంద్రమసావివ పునర్దాదగ్ధదాజానతా సంగమేమహే స్వస్తినంతార్యక్షామరిష్టనేమే మహద్భూతం వాయసం దేవతానాం అసూరగ్నమింద్రసగవద్యస్సో నామివారుహేమ అంహముజమాంగీరసంగయం చ స్వస్తాత్రయం మనసాత్రాక్షం ప్రతపాణం ప్రపద్యే స్వస్తి సంపాదేశ్వయన్నోస్తు శుభగం శుభం. సకల శుభదాయకం కదా ఈ కళ్యాణోత్సవం. మరి ఈ రక్షకుడు భగవంతుడు రక్షించబడేది భక్తుడు. ఏడుకొండలవాడ వెంకటరమణ జగద్రక్షక గోవింద గోవింద అని శ్రీ వెంకటేశ్వర భక్తి జానల ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే భక్తులు పలికే గోవిందనామానికి ఆయన ఆనందపడతాడు. ఇప్పుడు అర్చక స్వామివారు పఠించారు అనంత మావాహయామి, ఆదిశేష మావాహయామి, నాగరాజ మావాహయామి అని. ఏమిటి ఈ అనంతుడు యొక్క ప్రత్యేకత? ఇక్కడ ఆయన పేరు ఎందుకు ప్రస్తావన చేయాల్సి వచ్చిందంటే ఆయన సమర్పణ భక్తికి తార్కాణమైనటువంటి వాడు.
వైకుంఠంపున శేషపానుపుగా. వైకుంఠంలో స్వామివారు వేం చేసినప్పుడు పానుపుగా మారాడు. త్రేతాయుగంబునం రామానుజుండై, త్రేతాయుగంలో రామస్య అనుజ రామానుజ. హే రామానుజ, ఇక్కడ రామానుజ అంటే లక్ష్మణస్వామి. లక్ష్మణో లక్ష్మీ సంపన్న అన్నారు. ఏది ఆయనకున్నటువంటి ఐశ్వర్యము, రామచంద్రుడి యొక్క సేవ చేసుకునేటటువంటి ఐశ్వర్యాన్ని పొందాడు, అనుగ్రహాన్ని. ద్వాపరంబునం కృష్ణాగ్రజుండై, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అగ్రజుడై బలరాముడై. కలియుగంబున శేషాచలంబై వెలుగొందు నట్టి ఆదిశేషుండి తండు అంటారు. అందుకని సమర్పణ భక్తికి యుగాలు మారినా తరాలు మారినా ఈయన ప్రధానం కాబట్టి ఇక్కడ ఆయన ఆవాహన చేశారు. తరువాత కూడా ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం చంద్ర చాగ్నిచ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అనేటటువంటి విధానంతో స్వస్తి సూక్తయుక్తముగా రక్షాబంధన కైంకర్యం నిర్వర్తిస్తూ అర్ఘ్యపాద్యాచమనేది కైంకర్యాలతో స్వామివారి దక్షిణహస్తానికి కంకణధార నిర్వర్తించబోతున్నారు. అయితే ఈ సందర్భంలో కూడా అన్నమాచార్యుల వారు ఒక సంకీర్తన చెప్పారు, చాలా విశేషమైనటువంటిది. ఆదిమూలమే మాకు అంగరక్ష అంటాడు, శ్రీదేవుడే మాకు దివ్యరక్ష అంటాడు, త్రేతాయుగమున శ్రీరామరక్ష అంటాడు, ద్వాపరయుగములో వాసుదేవ రక్ష అంటాడు, కలియుగమున వెంకటేశ శ్రీనివాస రక్ష అంటాడు. అటువంటి విధానంతో ఇదిగో స్వామివారి దక్షిణ హస్తానికి కంకణధార నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎటువంటి కరకమలము అది? స్వామివారి కరకమలము ఎంత గొప్పదంటే, భక్తులారా నా పాదాలు ఆశ్రయించండి, మీకు అన్నీ నేనే ఏర్పాటు చేస్తాను, నన్ను నమ్మిన వారిని మమ్ము చేయను. త్రేతాయుగంలో చెప్పాడు అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ అని. ద్వాపరయుగంలో పరిత్రాణాయ సాధునాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేగా అన్నాడు. కలియుగంలో ఆశ్రయించిన వారిని కోరిన కోరికలు తీర్చే కొండల కోనేటి రాయుడై వెలుగొందాడు. అందుకనే ఇక అమ్మవారి విషయంలో శ్రీదేవి అమ్మవారు ఐశ్వర్యప్రదాయిని. అన్నమాచార్యుల వారు చెబుతారు పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవే అని. మరి ఈ తల్లి సకల సౌభాగ్యయుక్తమైనటువంటి విధానముతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటారు. ఐశ్వర్యప్రదాయినటువంటి శ్రీదేవి అమ్మవారి వామహస్తానికి మరి భూమాత ఓర్పుకు ప్రతీక. అదేవిధంగా వేదముల్లో కూడా పృథ్వీ సూక్తం అని ఒకటి ఉంటుంది, భూమాతకు సంబంధించినటువంటి వైభవం. స్వామివారు అమ్మవారిద్దరికీ కూడా ఎంతో ఉపకారం చేశారు. సాక్షాత్తు శ్రీదేవి అమ్మవారినేమో హృదయంలో ఏర్పాటు చేసుకున్నారు, స్థానం ఇచ్చారు. భూదేవి అమ్మవారిని ఒక దుర్మార్గ ప్రవృత్తి కలిగిన రాక్షసుడు ఇబ్బంది పెట్టినప్పుడు వరాహ అవతారంతో భూమాతను కాపాడాడు. అందుకనే ఈ తిరుమల దివ్యక్షేత్రానికి ఆదివరాహ క్షేత్రము అంటారు. కొద్దిసేపట్లో మహాసంకల్పంలో అర్చక స్వామివారు పఠిస్తారు, అది కూడా మనం వింటాం. చూడండి, అందరికీ దర్శింపజేస్తున్నారు, దర్శిస్తూ ప్రత్యక్షంగా దర్శిస్తూ ప్రత్యక్షంగా వీక్షిస్తూ స్వామివారి వైభవాన్ని వింటూ గోవింద అని అంటూ శ్రవణానందకరమైనటువంటి మంత్రాలను వింటూ అన్నమయ్య సంకీర్తనలు వింటూ ఇవన్నీ ఒకచోట సమ్మిళితమైనప్పుడు మాత్రమే కళ్యాణోత్సవ వైశిష్యం వైభవం అని మనం అనుకుంటాం. ఎందుకంటే 10 రకాలైనటువంటి విధానాలు కలిసినప్పుడే అక్కడ ఒక ప్రత్యేకత కలుగుతుంది. అందుకనే ఓం సహనావవతు సహనౌభునక్తు సహ వీర్యం కరవావహై అని వేదం కూడా చెబుతున్నది. రక్షించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్షించే సందర్భంలో కొంచెం కూడా ఆలస్యం చేయకుండా రక్షణ భారాన్ని వహించమని చెప్పడానికి అమ్మవారులు సన్నద్ధమై ఉన్నారు. ఇలా అమ్మవారులు కూడా కంకణధార నిర్వర్తించి విజ్ఞాపన చేసుకుంటున్నారు, అమ్మా నమ్మకము విడక నిన్ను హృదయంబు నందు నిలిపెడు భాగ్యము, అమ్మమాకిడుము చాలు కోరబో నవీవియ కరుణామయీ అని వేడుకుంటూ. తర్వాత ఇప్పుడు చూస్తే అర్చకస్వామి వారు ఏమిటి వీరు కంకణధారణ వైగాన సాగమంలో చెప్పారు, అర్చకస్తు హరిస్సాక్షాత్ చరరూపీ నశంసాయని మంత్రం చెబుతూ ఉన్నది. మంత్రాల దినం దైవతమని ఇందాక చెప్పుకున్నాం,
మంత్రాలలో ఉండే మాధుర్యము మంత్రార్థాన్ని మనం వినాలి, అర్చక స్వామి వారు పఠించినప్పుడు మాత్రమే వినాలి. అందుచేత ఇక్కడ మనం సామాన్యంగా చెప్పుకోవాలంటే భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించేటటువంటి అర్చక స్వామి వారు, వారు కూడా కంకణదాడు అనుగ్రహించారు. తరువాత అగ్ని ప్రతిష్ట, అగ్నిమీళే పురోహితం అని చెప్పినట్టుగా అగ్ని ప్రతిష్ట, అగ్నిముఖావై దేవాహ అని వేదము చెప్పినట్టుగా దేవతలందరూ కూడా అగ్నిని ఆశ్రయించి ఉంటారు. అగ్ని ప్రతిష్టాపన జరుగుతున్నది, గృహస్థాశ్రమంలో హోమానికి ప్రాధాన్యత ఉన్నది, అనేక రకములైనటువంటి పుష్ప సమ్మిళితమైనటువంటి తిరుమలం దర్శిస్తూ అర్చక స్వామివారు పఠించే మంత్రాలు వింటూ గోవింద అందాం, గోవింద గోవింద ब्रह्मणे चंद्रमावायामे सोमाय नमः महाविष्णुमावाहयामे व्यापि नारायण मावाहयामे लोकस्तत्रेमं अग्निमावाहयामे सोमावाहयामे अग्नि सोमावाहयामे वसुनावाहयामे वरदानावाहयामे रुद्रानावाहयामे औपपस्यम् महाविष्णुमावाहयामे बृहस्पतिमावाहयामे मित्रमावाहयामे वरुणमावाहयामे आदित्यानावाहयामे अश्विनमावाहयामे कुशानमावाहयामे कक्षमावाहयामे कक्षदेवते सोममावाहयामे औपासनिग्निमावाहयामे यज्ञदेवते स्वामदेवानावाहयामे सर्वदेवानावाहयामे आद्यभागे प्रजापतिजुष्टनुपामे अग्निजुष्टनुपामे वसुद्योजुष्टनुपामे वरुद्योजुष्टनुपामे रुद्रेभ्योजुष्टनुपामे औपपस्यम् ओम महाविष्णुवेजुष्टनुपामे बृहस्पतिजुष्टनुपामे आदित्यभिष्टनुपामे अश्विनभिष्टनुपामे कोशनजुष्टनुपामे कक्षाजुष्टनुपामे कक्षदेवसोमायजुष्टनुपामे यज्ञदेवस्वामदेवेभ्युष्टनुपामे सर्वदेवेभ्योजुष्टनुपामे प्रदर्श्यामे शर्मदस्यामे अग्निर्ज्योतिरिति समिदति स्वाहा अमृतमजवाणमदे अन्तरिक्षकम् आराधः चित्पति पावनाज दृढ़ सूर्यस्तस्मै स्वाहा पापच पावनाज दृढ़ सूर्यस्तस्मै स्वाहा देवराज दृढ़ मूलमग्रत स्पर्शयित्वा अभ्यक्तम् अक्षदम् आद्यम् इन्द्राय नमः इन्द्राय नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः यादवेदसे नमः वैश्वानराय नमः विसर्गणे नमः अग्निपुरुषाय नमः अधिदेवं यस्वा
अतो देवाद वैश्वम मोक्षे हतते नमन्यस्व हनुमते नमन्यस्व सरस्वते नमन्यस्व देवस्य धप्रजव अतो देवा अवन्द्रो हेतो विष्टोर्वचक्रमे पुदुद्यासप्त धाम विश्वाः हिनम् विष्टचक्रमेत्रे दानिदते पदम् समोढपस्यवाघुंस्रयस्वाः त्रेण पदावचक्रमे विष्णुर्गोपादाब्जः ततो धर्माणि दार्यन्स्वाः विष्टोत्कर्माणवस्तते हेतो रथानि वस्वसे इन्द्रस्यज्योत्सका स्वाः तद्विष्टोत्परमम् पदगं सदा वसन्ति सूरयः दिवे वचक्षुरा तदस्वाः तद्विप्राज विष्णो परमं पदगमंटु तद्विष्णो परमं पदगमंटु अर्चक स्वामी वारु होमानी निर्वर्तिंचारु మధువైరి దవిలను మనము మనము అన్నారు స్వామివారికి తెరపట్టి మధుపరకాన్ని సమర్పిస్తున్నారు. ఒక సంకీర్తన శ్రవణానందభరితమై ఉంటుంది. భక్తులు భక్తితో వీక్షిస్తున్నారు అన్నమయ్య సంకీర్తన. స్వామివారికి పట్టు వస్త్రాన్ని సమర్పిస్తూ ఉన్నారు. సంకీర్తనలో మాధుర్యాన్ని మనం శ్రవణానందంగా విన్న తరువాత అందరికీ ఆహారము నీరు వస్త్రము అందించేటటువంటి సర్వాంతర్యమైనటువంటి స్వామివారికి నవోన్మేషమైనటువంటి పట్టు వస్త్రాన్ని పెండ్లు కుమారుడిగా వేయించేసిన మహానుభావుడికి అలంకరించారు. అదేవిధంగా అమ్మవార్లకు కూడా పట్టు వస్త్రాన్ని అలంకరింపజేస్తారు. మరి ఇది ఎంత వైభవంగా ఉంటుందో
అదిగో చూడండి ఆ పట్టు వస్త్రం, పచ్చని పట్టు వస్త్రమును, పచ్చని పట్టు వస్త్రమును బాగుగా తీర్చిన భూషణంబులున్ విచ్చిన పుష్పమాలికలు, పచ్చని పట్టు వస్త్రమును బాగుగా తీర్చిన భూషణంబులున్ విచ్చిన పుష్పమాలికలు ఏ విధమున్ కనువిందు చేయగా. ఈ కళ్యాణోత్సవాన్ని చూస్తున్న భక్తులంతా కూడా నమస్కారం చేస్తూ స్వామి నివేదిక్కుగాని వేరే దిక్కు అని వేడుకుంటూ ఉండగా అర్చక స్వామి వారు వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవరలతో కూడిన మహాసంకల్పాన్ని పఠించబోతూ ఉన్నారు. ఈ మహాసంకల్పం యొక్క వైభవం అంతా సంస్కృత పద భూయిష్టమై ఉంటుంది. అటువంటి మహాసంకల్పాన్ని విని కన్యాదానాన్ని వీక్షించి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఒక్కసారి గోవింద అందాం, గోవింద గోవింద. పరిభ్రమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకదమిత్యక్త మహదంకార పరివ్యాపస్తేజో వాయురాకాశాద్ భయదారాణుతే అస్మిన్ మహత బ్రహ్మాండ మండలే ఆధార శక్తి కూర్మానంద పదమే క్షీరసాగరే శ్వేత దివ్య మంత్ర విగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల మితల సుతల తలాతల సాతల మహితల సత పాదాలస్యోపరితలే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాకే షల్లోకానామతమ భాగే మహానాడాయ వనిరాజ శేషస్య శాస్త్రపడా పరిమండల మండితే దిగ్జని దుండో దండోర్దంపితే లోకా లోకైకిలంతే దమనాన సప్త సాగరే ప్రభుదే జంబో వృక్కాన సప్తే ద్వీపే ద్వీపదే మహేంద్రాన సప్త కుల పర్వత విరాజదే హేమకూటాజ్ఞాత్ ఇంద్ర ప్రస్థాత్ నవకండాత్మకే హరిపుష్ కింబుషైరా వదానామింద్ర ప్రస్త్రమణక పాంచజన్య సింహలలబ్ధకే పంచాషట్ కోటి యోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబో ద్వీపే భారత వర్షే భరత గండే దండకారుణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్య రేఖాయ శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్ మధ్యప్రదేశే యాదివరాహ క్షేత్రే వెంకటాచలే దశభూర్భేషాం ధ్వజా పరేషాం తద్వంశ్యాణాం పితృణాం నరకాధిపత్యేర్య ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య పద ఇతి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం ఆధార శక్తి గౌర్వాభృతి రుక్మిణి చిత్రకాశ్యపావృతి కోటి జాతుల లక్ష్య ప్రమాణాగే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘ్నసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తు ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారిష్యే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్య మంగళ విఘ్నస్య శంఖ చక్ర గణ సార్ధనంద కౌమోదకీ పంచాయుధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైకానస ఆగమోక్త ప్రకారేణ ఆంగిరస బృహస్పతి భాద్వాజ త్రియారుష ప్రభ్రాన్విత భాద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి భూత విధానేన ప్రవర్ధమానస్య సంఘర్షణావతారస్య హే మహావిష్ణు పరబ్రహ్మణో నత్రేం ఆంగరస బృహస్పతి భాద్వాజ త్రయారుష ప్రవరాన్విత భాద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వేద ప్రవర్ధమానస్య సంఘర్షణావతారస్య గుణత్రయకర్మణో విజువదా ఉత్పస్థితిలగాద మానుసుకీయమానస్య హి మహావిష్ణో పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగరస బృహస్పతి భాద్వాజ త్రయారుష ప్రవరాన్విత భాద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవాదానకటిమన విద్రమణ సపరాజిత ఆధారవిందస్య మత్స్యావతార రూపా భత్ప్రవాసదేవస్య హే మహావిష్ణో ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగిరస బృహస్పతి భాద్వాజ త్రయారుష ప్రవరాన్విత భాద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయుర దివ్యాభరణ శోభితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య మాల్యాభరణ భూషితాయ ప్రవర్ణ పారిజాతాయ నిజావతారాయ సువర్ణ గరుడవాహనారూఢాయ అచింత్యాల్ప దివ్వన లావణ్య తేజోరత్నాకరాయ సకల వేదాశాఖాధ్యాయినౌ అఖిల లోక పవిత్రపుత్రాయ చౌణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ. స్వర్ణ సింహాసనస్థ వెంకటాచలపతి గోవింద. భార్గవస గోత్రోద్భవే సర్వాలంకారవదే సురాంగనా సంసేవిత భారారవింద హి మహావిష్ణో వక్షస్థల నివాసిని ఆనందగణాత్మిక మూల ప్రకృతి భూత ఉత్తర పల్గుని నక్షత్రే కన్యా రాసో జాతాయ ఇమాం శ్రీదేవి నామే కన్యా రుణే మహే రుణే త్వం దాస్యామి. ఇందిరారమణ వెంకటాచలపతి గోవింద. చతుర్వేదాశాఖాధ్యాయే కాశ్యపావస్తారణే ధృత్రియారుజ ప్రవరాన్వి
काश्यप गोत्रोत्तमे सर्वालंकारवते सुरांगना संसेवित पादारविंद हे महाविष्णो अत्यंत मनोहरी अदौ श्यामलांगी रेवती नक्षत्रे मीनराशो जाताय मां भूदेवी नामने कन्या ऋणीमहे ऋणीत्वं दास्यामि वसुंधरा रमण वेंकटाचलपति गोविंद धर्म काम्यार्थ सिद्धये असल कन्यादान चेयटमु गृहस्थाश्रम एंटे धर्म काम्य अर्थ सिद्धये धर्म का व्यवहार पद मंद की उपयोगपे को भगवंत कोरि कोरू आये अनुग्रह सिद्धिस्टी इंदाक मन विना सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विध मोक्ष फल सिद्ध्यर्थम एंदुकू कन्यादानमु अंटे इदिगो ई नालुगु विधालैनटुवंटि वाटि द्वारा लभिंचेटटुवंटि वैशिष्यान्नि पोंदडं कोसम इक मरोक भागान्नि चेप्पुकुंटे दशपूर्वेषां दशापरेषां अटुपदि तरमुलु इटुपदि तरमुलु తరిస్తాయట తరతరములు తరించడానికి గృహస్థు కన్యాదానం చెయ్యాలి అలా ఎవరు ఎప్పుడు చేశారు త్రేతాయుగమున మిథిలా నగరములో జనక మహారాజుగా ప్రాప్తం కలిగింది ద్వాపరయుగమున కుండినపురములో భీష్మక మహారాజుకి అప్రాప్తం కలిగింది ఎందుకని అక్కడ జానకీదేవి రామచంద్రుని చేపట్టడం ఇక్కడ రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మని చేపట్టడం అదే విధంగా కళ్యాణోత్సవం మధ్యలో చూచాం ఆకాశరాజు తనయిత్రి పద్మావతి దేవిని కంచి శ్రీనివాసుడు నారాయణవనములో పద్మావతి దేవిని చేపట్టి ఆకాశరాజుకు కన్యాదాన ఫలాన్ని కలిగించాడు బ్రహ్మాది దేవతలు ఇంద్రాది దిక్పాలకులు నారదాది ఋషులు అందరి సమక్షంలో కన్యాదానం జరిగింది ఇక్కడ మాంగళ్య పూజ నిర్వర్తిస్తున్నారు స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి తులసిని వైగాన సాగమం ప్రకారం స్వామివారికి సమర్పిస్తూ ఎప్పుడైతే తులసి దళము జలములో పడిందో దానికి తీర్థము అని పేరు సకల తీర్థాల నిలవైన సప్తగిరిని సప్తాచలాధీశ్వరుడైనటువంటి స్వామి మాంగళ్య పూజ జరుగుతున్నది ఇక్కడ చెప్పుకోదగినటువంటి విశేషం ఏంటంటే కన్యాదాన వైశిష్ట్యం విన్నాం మహాసంకల్పం విన్నాం అందులో స్వామివారి అమ్మవారి గోత్ర ప్రవణలు చెబుతూ ఆంగీరస భారస్వచ్చ భారద్వాజ త్రియార్షేయ అని మంది ఆర్ష సంస్కృతి కాబట్టి మూడు విధాలుగా చెబుతూ భారద్వాజ గోత్రీయుడై శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో అవతరించినటువంటి శ్రీనివాస స్వామి అనే వరుడు అన్నారు అర్చక స్వామివారు అమ్మవారి వైభవాన్ని చూస్తూ భార్గవ చవన అప్రమాణ వైద్వ పంచార్షయ ప్రవరానత భార్గవస గోత్రోద్భవి సర్వాలంకారవతి అన్నారు సమస్త విధమైనటువంటి దివ్యాభరణ భూషితురాలై ఉత్తర ఫల్గుని నక్షత్రంలో కన్యారాశిలో అవతరించినటువంటి శ్రీదేవి అనే కన్యారత్నము అని చెప్పారు ఇక భూదేవి అమ్మవారి వైభవాన్ని చెబుతూ కాశ్యపి అని పిలిచారు కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం అన్నారు సర్వాంగణ సమ్మోహిత పాదారవిందాం అన్నారు మరి భూమాతకి ఎంత ఓర్పో ఎంత ఓపికో ఈ రెండు ఎందుకు చెబుతున్నారంటే రేవతీ నక్షత్రంలో మీనరాశిలో అవతరించినటువంటి భూదేవనే కన్యారత్నమని ఇక్కడ గోత్ర ప్రవరణలు చెప్పారు ప్రతి వారికి ఒక గోత్రం ఉంటుంది మనది ఋషి సంస్కృతి ఆర్ష సంస్కృతి ఎందుకంటే మనందరికీ కూడా గోత్రాలు ఉన్నాయి అసలు మాంగళ్య ధారణ వివాహ వ్యవస్థ వైవాహిక జీవితం అంటేనే ఈ మాంగళ్యాలకున్న ప్రత్యేకత అదిగో మాంగళ్యాలు కనిపిస్తూ ఉన్నాయి వీటికి ప్రత్యేకత ఏంటంటే రెండు మనస్సుల్ని కలుపుతాయి గమనించండి భక్తులారా రెండు మనస్సుల్ని కలుపుతాయి రెండు హృదయాలను కలుపుతాయి రెండు కుటుంబాలను కలుపుతాయి రెండు గోత్రాలను కలుపుతాయి వంశాభివృద్ధిని చెందింపజేస్తాయి
ఇది మాంగళ్యానుకున్న ప్రత్యేకత. భారతీయ జీవన వ్యవస్థలో గృహిణి అత్యంత పరమ పవిత్రమైనటువంటి విధానంగా అలనాడు అరుంధత్యను చూయా చ సావిత్రి జానకీ సతీ ఇలాంటి సాధ్వీమణులందరూ కూడా ఎంతో భక్తితో మాంగళ్యాలను కొల్చారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి మాంగళ్య పూజను వైగానుత భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చక స్వామి వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ భగవంతుడికి సంబంధించింది కాబట్టి శ్రీదేవి అమ్మవారికి సమర్పించేటప్పుడు ఒక మంత్రాన్ని పఠిస్తారు. మంత్రాలలో ఉండేటటువంటి మంత్రార్థము మాధుర్యము మనం వింటూ ఉంటాం. మాంగళ్యం ధరించేటప్పుడు అలంకరించేటప్పుడు లోకరక్షణ హేతున లోక జీవన హేతున అంటారు శ్రీదేవి అమ్మవారి దగ్గర. అంటే అందరికీ కూడా రక్షణ భారాన్ని కలిగించడానికి, అందరికీ కూడా ఆర్థిక విధానము, అందరికీ కూడా సంపద, అందరికీ కూడా సౌభాగ్యము, అందరికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేట్టుగా ఉండటానికి నేను చేపడుతున్నాను అని. అదే భూదేవి అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికీ జీవరక్షణ హేతవే అంటారు, లేక జగజ్జీవన హేతవే అంటారు. అంటే భూమి మీద ఆధారపడి మనమంతా కూడా ఉన్నాం కాబట్టి అటువంటి భూమాతను కూడా చేపడతారు. ఇదిగో మాంగళ్య పూజ పూర్తయి, ఉభయ దేవేర్ల గళసీమలో మాంగళ్య ధారణ జరగబోతూ ఉన్నది. మాంగళ్యాలను దర్శించుకుందాం, మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుదాం. అన్నమాచార్యుల వారు చక్కటి సంకీర్తన, ఎన్నో సంకీర్తనలు అందించాడు. అందులో ఒక సంకీర్తన కూడా ఇప్పుడు వినేటటువంటి భాగ్యం మనకు కలగబోతూ ఉన్నది. మాంగళ్య ధారణ జరిగేటప్పుడు చేతులు జోడించి నమస్కరించుకుంటూ అమ్మను దర్శిద్దాం. లోకరక్షణ హేతమే కండే భద్రామి శుభ హేత దేవ చరణాం తదం మాంగళ్యం దందురారేణ లోకరక్షణ హేతమే కండే భద్రామి శుభ హేత దేవ చరణాం తదం మాంగళ్యం దందురారేణ లోకరక్షణ హేతమే కండే భద్రామి శుభ హేత దేవ చరణాం తదం. మాంగళ్యం దందురారేణ జీవరక్షణ హేతమే కంటే భద్రామి శుభ హేత దేవ చరణాంజనం మాంగళ్యం దందురారేణ జీవరక్షణ హేతమే కంటే భద్రామి శుభ హేత దేవ చరణాంజనం మాంగళ్యం దందురారేణ జీవరక్షణ హేతమే కంటే భద్రామి శుభ హేత దేవ చరణాంజనం సదమాంగళ్యదారి నముహూర్ధస్సు ముహూర్ధో మహాంతోని గృహంతో సుముహూర్ధోస్తు. చిటిని నిన్ను చల్లగా పెండాడితివి.
पूर्णाहुति वै पूर्णाहुतिः आद्यसे तेन
इंद्रा यजो भुवासान उद्यतदातन महिणा यजते योगसिमतमो रजतस्यपादेतन रजतेरव मातरः तस्मातरं च मामो यस्यक्त्यायुर्वदा आपो जनयता जनः ॐ च मेश्वरस्य न यज्ञोपतते भगवान प्राचो नम कार्यान्वाचामनारायण समर्पयामि सर्व श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मा दत्तास्यामि सोमदत्तास्यामि अग्निमदत्तास्यामि आगस्तपगस्य यज्ञेश्वराय नमः गुडफल निवेदयामि श्रीनिवासार्पणमस्तु समस्तमु कूडा भगवंतुनिकि चेंदडमे ई कल्याणोत्सवमुल प्रधानम आरोग्यमु आनंदमु ऐश्वर्यमु इवन्नी कूडा कलगालंटे భగవంతుని అనుగ్రహం ఉండాలి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు అని చెప్తారు ఈ కళ్యాణోత్సవం వీక్షించడం వల్ల కలిగే ఫలితం ఏమంటే కుటుంబం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది అని కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి సమర్పణ భావనతో ఎవరైతే భక్తితో నమస్కరించి యజ్ఞరక్షక గోవింద గోవింద అని వేడుకుంటారో వారి ఇంట సిరుల పంట తదుపరి గోదాత శేర్ నమైదమిదం భూయే వాస్తు భూయ కలగంటి కలగంటిని ఇప్పుడికి కలగంటిని చెలేలా రవి ఏనుగుల తోడ మంగళ వాయిద్యముల తోడ శ్రీవారు తరలి వచ్చి నన్ను వివాహమాడే స్వప్నమందునా అని వెయ్యి ఏనుగులతో మంగళ వాయిద్యములతో స్వామివారు తరలి వచ్చి వివాహమాడినట్టుగా కలగని కలని ఇలలో నిజం చేసుకుని వారణమాయన నిర్వర్తించింది గోదాదేవి ఇది వీక్షించడం వల్ల ఫలితం వివాహం కాని వారికి వివాహమవుతుందని వివాహమైన వారి కౌటుంబిక జీవన వ్యవస్థ సుఖ సంతోషాలతో ఉంటుందని పూర్వాచార్యులు చెప్పిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ తదుపరి పుష్పమాల పరివర్తనం
ఏ చెట్టుకు లభించినా ఏ కొమ్మకు పూసినా కొండమీది పూలన్నీ కొండలరాయని కోసం ఇతని సన్నిధానమందు ప్రతిరోజు మధుమాసం అందుకనే గోవింద విచ్చిన పుష్పమాలికలు ఏ విధమున్ కనువిందు చేయగా స్వామివారి నుంచి అమ్మవారికి సమర్పిస్తున్నారు అమ్మవారు వాత్సల్యంతో ఆనందంతో అంతే కదండి భర్త ఏదైనా భార్యకు కొనిపెట్టినా లేక తెచ్చి ఇచ్చినా ఆమె ఎంతో ఆనందపడుతూ ఉంటుంది మానవ జీవన వ్యవస్థలో మరి సాక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలిగించిన పుష్పమాలను శ్రీదేవి అమ్మవారికి సమర్పిస్తే ఆమె కూడా ఆనందంగా తిరిగి ఇదిగో నా ఆనందాన్ని ఈ పుష్పమాల రూపంలో నీకు సమర్పిస్తున్నాను కారణం ఏంటంటే క్షణకాలము కూడా నన్ను విడిచి ఉండలేక నీ హృదయంలో నిత్య నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీనివాస నవమోహన సుందర మందహాసాన్ని నమ్మాళ్ వారు చెప్పినట్లుగా ఆ పుష్పమాలను అమ్మవారు సమర్పించింది తర్వాత మరొక దేవేరైనటువంటి భూదేవి కారణమేమంటే గోవిందుడు అని పేరు ఈయనకి ఈ గోవిందుడు అందరివాడు ఎందుకంటే గాం వింద తీతి గోవింద గోవులు గోపులు గోపికా జనముకై గోవర్ధనం బెత్తగా ఆనాడు ద్వాపరయుగంలో 7 రోజుల పాటు చిటికిన వేలతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవింద అనిపించుకున్నవాడే ఈనాడు 7 కొండల గోవింద గోవింద అంటున్నారు 7 కొండల వాడు భూమాత కూడా స్వామి నీ అవతారాల్లో ఒక అవతారంలో నన్ను కాపాడావు కదా అదిగో ఆ వాత్సల్యంతో విశ్వాసంతో సమర్పిస్తున్నాను దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కలిసి ఉంటే కలదు సుఖము అనుకుని దాంపత్య జీవితాన్ని వెలుగొందింపజేస్తే సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాలతో అందరం ఉంటామని కరతాళ ధ్వనుల మధ్య గోవిందనామముల మధ్య ఒక చక్కటి అన్నమయ్య సంకీర్తన వింటూ అక్షతారోపణ కార్యక్రమాన్ని వీక్షిద్దాం వీక్షించిన వారికి ఆనందదాయకం సర్వే జనా సుఖినో భవంతు సర్వే సుజనా సుఖినో భవంతు అని పెద్దల మాటను చెప్పుకుంటూ 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందా.